తనకు పదవులు అక్కర్లేదని కొత్త తరం నాయకుల్ని ప్రోత్సహిస్తానని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫార్మాసిటీలో భూములు కోల్పోయే రైతులకు అండగా ఉంటానన్నారు. కాలుష్యం మనకు, కొలువులు ఆంధ్ర వాళ్లకు అన్నట్టు ఉండొద్దని అన్నారు ఆయన. ఈ విషయాన్ని ప్రధానితో భేటీలో ప్రస్తావించినట్టు చెప్పారు కోమటిరెడ్డి. నాకు పదవులు అవసరం లేదు, ప్రజలలో ఉండే యువకులు పైకి తీసుకురావాలి. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా ఉన్నా అని కొత్త తరం నాయకులు వస్తే కొత్త ఆలోచనలు. ఈ ఫార్మాసిటీ 19,000 ఎకరాలు దళితుల భూములు, రైతుల భూములు 10-12 లక్షలకి తీసుకొని కోటిన్నర వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. ఒకటే దగ్గర అన్ని ఇండస్ట్రీలు పెడితే మాకు ఉద్యోగాలు ఇయ్యరు. ఆ కంపెనీలన్నీ ఆంధ్ర వాళ్ళే, ఉద్యోగాలు వాళ్ళకే పోతాయి. ఆ పొల్యూషన్, గాలి, నీరు, వాతావరణం ఖరాబ్ అవుతుంది. దాని మీద కొన్ని మీరు కండిషన్స్ పెట్టాలి, కొన్ని మార్పులు చేయాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. కంపెన్సేషన్ కూడా వ్యాపారస్తులకు ఎంత అంతరో అంతే, 1 కోటి రూపాయలకు అమ్మితే 1 కోటి రూపాయలు రైతుకే ఇయ్యాలి.